మన చిన్నతనంలో క్రికెట్ బ్యాట్ అనగానే గుర్తొచ్చే పేరు ఎంఆర్ఎఫ్, అలానే పెద్ద అయిన తర్వాత టైర్ అనగానే గుర్తొచ్చే పేరు ఎంఆర్ఎఫ్. భారతదేశంలో ఎంఆర్ఎఫ్ నెంబర్ వన్ టైర్ కంపెనీగా ఎలా ఎదిగింది, అలానే టైర్లు తయారు చేసే కంపెనీకి క్రికెట్ బ్యాట్లతో సంబంధం ఏంటి అనే ఆసక్తికరమైన విషయాలను ఈరోజు మన ఎంవిఎస్ బైక్స్ తెలుగు 2.0లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేల. మీరు చూస్తున్నారు ఎంవిఎస్ బైక్స్ తెలుగు 2.0. ఎంఆర్ఎఫ్ కథ ప్రారంభంలో చిన్నగానే మొదలైంది. పిల్లలు ఆడుకునే బుడగలతో ప్రారంభమైన ఎంఆర్ఎఫ్ కథ ప్రస్తుతం ఆటోమొబైల్ రంగంలో పెద్దన్న పాత్రను పోషిస్తుంది. 1946 చెన్నైలో కేఎం మామెన్ మప్పిల్లాయ్ 14,000 రూపాయల పెట్టుబడితో ప్రారంభించిన సంస్థ పేరు ఎంఆర్ఎఫ్. ఎంఆర్ఎఫ్ మొదటి 6 సంవత్సరాలు పిల్లలు ఆడుకునే బుడగలను తయారు చేసింది. ఆ తర్వాత రబ్బర్, లేటెక్స్ బొమ్మలు, చేతి గ్లౌజ్ని తయారు చేసింది. 1973లో ఎంఆర్ఎఫ్ మొట్టమొదటిసారిగా టైర్ల మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. అయితే ఎంఆర్ఎఫ్ కంపెనీని మలుపు తిప్పింది మాత్రం మారుతి కార్లు. 1976 సంవత్సరంలో మారుతి కంపెనీ వాళ్ళు తమ మొట్టమొదటి కారు మారుతి 800ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇది మారుతి కంపెనీ మొట్టమొదటి కారే కాదు, భారతదేశంలో పూర్తిగా భారతదేశ టెక్నాలజీతో తయారు చేసిన కారు. దాంతో మారుతి కంపెనీ వాళ్ళు తమ కార్కి టైర్లను కూడా భారతదేశంలో టైర్లు తయారు చేసే కంపెనీ వాళ్ళతో టైఅప్ అవ్వాలని భావించారు. సరిగ్గా ఆ టైంలోనే మారుతి కార్ కంపెనీ వాళ్ళు ఎంఆర్ఎఫ్తో టైఅప్ అయ్యి మారుతి కార్కి ఎంఆర్ఎఫ్ టైర్లను అమర్చారు. ఆ తర్వాత ఎంఆర్ఎఫ్ టైర్ల తయారీ విభాగంలో వెనక్కి తిరిగి చూసుకోలేదు. భారతదేశం నుండి టైర్లను ఎగుమతి చేసిన మొట్టమొదటి కంపెనీ కూడా ఎంఆర్ఎఫ్ఏ. ఎంఆర్ఎఫ్ టైర్లను అమెరికాకు ఫ్లైట్లో ఎగుమతి చేసింది. ఆ తరువాత భారతదేశంలో అత్యధిక నైలాన్ కార్ టైర్లు మరియు ట్రక్ టైర్లను అమ్మిన రికార్డుని కూడా ఎంఆర్ఎఫ్ఏ సొంతం చేసుకుంది. 2007 సంవత్సరంలో ఎంఆర్ఎఫ్ టర్నోవర్ $100 కోట్లను చేరుకుంది. 2011 సంవత్సరం వచ్చేసరికి ఎంఆర్ఎఫ్ టర్నోవర్ $200 కోట్లకు చేరింది. ఇక ఆ తర్వాత 10 సంవత్సరానికి 2021 సంవత్సరానికి ఎంఆర్ఎఫ్ టైర్ల టర్నోవర్ ఏకంగా $220 కోట్ల టర్నోవర్కి చేరుకుంది. ఇక స్టాక్ మార్కెట్లోనూ ఎంఆర్ఎఫ్ సంచలనాలను నమోదు చేసింది. స్టాక్ మార్కెట్లో షేర్ వాల్యూని 11 రూపాయలతో ప్రారంభించిన ఎంఆర్ఎఫ్ 2021 సంవత్సరం వచ్చేసరికి స్టాక్ మార్కెట్లో ఒక సరికొత్త రికార్డుని నమోదు చేసింది. 2021 ఫిబ్రవరి 10వ తారీఖున ఎంఆర్ఎఫ్ ఒక్క స్టాక్ ఖరీదు ఏకంగా 96,973 రూపాయలకు చేరింది. స్టాక్ మార్కెట్ చరిత్రలో అత్యధిక స్టాక్ రేట్ను కూడా ఎంఆర్ఎఫ్ఏ క్రియేట్ చేసింది. అయితే ఎంఆర్ఎఫ్ కంపెనీకి ఇంతటి పేరు ఎలా వచ్చింది? ఎంఆర్ఎఫ్ కంపెనీని పెట్టిన నుండి ఈరోజు వరకు కూడా నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ వచ్చింది. ప్రస్తుతానికి ఎంఆర్ఎఫ్కి దేశవ్యాప్తంగా 9,000 మంది డీలర్లు ఉన్నారు. భారతదేశంలో మరే టైర్ల తయారీ కంపెనీకి ఎంఆర్ఎఫ్కి ఉన్న డీలర్లలో సగం డీలర్లు కూడా లేరు. ఇక ఎంఆర్ఎఫ్ అనే పేరు వినగానే గుర్తొచ్చే మరొక మాట క్రికెట్. మన చిన్నతనంలో క్రికెట్ బ్యాట్ అనగానే గుర్తొచ్చే బ్రాండ్ ఎంఆర్ఎఫ్. ప్రధానంగా సచిన్ టెండూల్కర్ తన బ్యాట్ మీద ఎంఆర్ఎఫ్ స్టిక్కర్ ఉండడంతో కుర్రాళ్ళందరూ కూడా ఎంఆర్ఎఫ్ బ్యాట్లను కొనాలని ఎగబడేవారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఎంఆర్ఎఫ్ కంపెనీ బ్యాట్లను తయారు చేయదు. ఎవరైతే బ్యాట్లను తయారు చేస్తారో ఆ మ్యానుఫ్యాక్చరర్ల దగ్గర ఎంఆర్ఎఫ్ కంపెనీ వాళ్ళు ఈ బ్యాట్లను బల్క్లో కొంటారు. అలా బల్క్లో కొని ఎంఆర్ఎఫ్ లోగోలను వేసి అమ్ముకుంటారు. మరి ఎందుకని ఇలా చేస్తుందంటే ఎంఆర్ఎఫ్ ఇది ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ. ఎంఆర్ఎఫ్ ఎలాగైతే బ్యాట్లు తయారు చేయదు, రిబాక్ కంపెనీ వాళ్ళు కూడా బ్యాట్లను తయారు చేయరు. వాళ్ళు కూడా ఇలా మ్యానుఫ్యాక్చర్ దగ్గర కొనే పేర్లు వేసుకుంటారు. దీనికి కారణం ఏంటంటే ఉదాహరణకి మనకి సిఎట్ టైర్లు కూడా, సిఎట్ టైర్లు వాళ్ళు కూడా క్రికెట్ బ్యాట్ల మీద కొంతమందితో టైఅప్ అయ్యి యాడ్లు వేసుకుంటారు. మనకి విరాట్ కోహ్లీ ఎంఆర్ఎఫ్తో డీల్ చేసుకుంటే సిఎట్ టైర్ కంపెనీ వాళ్ళు రోహిత్ శర్మతో డీల్ చేసుకున్నారు. సో ఇప్పుడు సిఎట్ టైర్ కానీ లేకపోతే ఎంఆర్ఎఫ్ టైర్లు కానీ పెద్ద పెద్ద టైర్లు, అవి క్రికెట్ మ్యాచ్లో చూపించడానికి ఎలా వీలవుతుంది? సో టైర్లని క్రికెట్ మ్యాచ్లో చూపించలేరు కాబట్టి సింబాలిక్గా క్రికెట్ బ్యాట్లను వీళ్ళు బల్క్లో కొని వాళ్ళ లోగోల్ని బ్యాట్ల మీద వేసి అమ్ముతారనమాట. సో అదే క్రికెటర్లు ఆడినప్పుడు ఆ బ్యాట్ల మీద చూపిస్తే వాళ్ళకు ప్రమోషన్ జరుగుతుంది. సో అలా మార్కెటింగ్ స్ట్రాటజీ కోసం ఎంఆర్ఎఫ్ వాళ్ళు క్రికెటర్లను ఎంచుకున్నారు. ఎంఆర్ఎఫ్ చరిత్రలో ఎంతోమంది ప్రముఖ క్రికెటర్లతో టైఅప్ అయ్యారు. సచిన్ టెండూల్కర్, బ్రెయిన్ లారా, ఏబీ డివిలియర్స్,
ప్రస్తుతం విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీతో ఎంఆర్ఎఫ్ 2017లో ఒక పార్ట్నర్షిప్ అనేది చేసుకున్నారు. ఈ డీల్ విలువ 100 కోట్ల రూపాయలు. 8 సంవత్సరాల పాటు విరాట్ కోహ్లీ తన బ్యాట్ మీద ఎంఆర్ఎఫ్ లోగోని వేసుకోవాలి. అది ఈ బ్రాండ్ డీల్ అన్నమాట. సో అలానే రోహిత్ శర్మ ఏం చేశారంటే సిఎట్ కంపెనీతో ఈ బ్రాండ్ డీల్ అనేది చేసుకున్నారు. విరాట్ కోహ్లీ ఎంఆర్ఎఫ్తో డీల్ చేసుకున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన ఇంకొక విషయం ఏంటంటే ఎంఆర్ఎఫ్ కేవలం క్రికెట్ బ్రాండింగ్కే పరిమితం కాలేదు. నేషనల్ మోటోకాప్ ఛాంపియన్షిప్ కూడా వీళ్ళు స్పాన్సర్షిప్ చేస్తారు. అలానే గో కార్ట్ రేసింగ్ కూడా వీళ్ళు స్పాన్సర్షిప్ చేస్తారు. అంటే బైక్ రేసింగ్లోనూ ఎంఆర్ఎఫ్ లోగోలు ఉంటాయి, అలానే కార్ రేసుల మీద కూడా ఎంఆర్ఎఫ్ లోగోలు ఉంటాయి. ఇలా ఎలా చూసినా కూడా రేసింగ్లో కానీ లేకపోతే క్రికెట్ మ్యాచ్ల్లో కానీ ఎంఆర్ఎఫ్ తన బ్రాండ్ని ప్రమోట్ చేసుకుంటూ ప్రజల్లో ఎప్పుడూ నిలుస్తుంది. ఇక ఎంఆర్ఎఫ్ తాను వేసుకున్న బాటను మాత్రం మర్చిపోలేదు. ఎంఆర్ఎఫ్ కంపెనీ ఎలా స్టార్ట్ అయిందంటే బుడగల కంపెనీగా స్టార్ట్ అయింది, ఆ తర్వాత బొమ్మల కంపెనీగా చేరింది. సో ఇప్పుడు కూడా ఎంఆర్ఎఫ్ కంపెనీ వాళ్ళు అమెరికాలోనే అతిపెద్ద బొమ్మలు తయారు చేసే కంపెనీ అయిన హ్యాష్ బ్రోతో వీళ్ళు టైఅప్ అయ్యారు. వీళ్ళిద్దరూ కలిసి ఇండియాలో ఒక కొత్త కంపెనీని స్థాపించారు. ఆ కంపెనీ పేరే ఫన్ స్కూల్ ఇండియా. ఈ ఫన్ స్కూల్ ఇండియాలో ఎంఆర్ఎఫ్ది 60% వాటా. ప్రస్తుతం ఎంఆర్ఎఫ్ కంపెనీ యొక్క మార్కెట్ విలువ 40,000 కోట్ల రూపాయలు. కానీ ఎంఆర్ఎఫ్ కంపెనీను ప్రారంభించినప్పుడు వీళ్ళ పెట్టుబడి 14,000 రూపాయలు. దీన్ని బట్టి మనిషి ఏదైనా అనుకుంటే, కష్టపడాలనే ఒక తపన ఉంటే ఏదైనా సాధ్యమే అని చెప్పడానికి ఒక ఉదాహరణ ఎంఆర్ఎఫ్ కంపెనీ. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఎంవిఎస్ ఫ్యాక్స్ తెలుగు 2.0 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఫ్యాక్స్ వీడియోల కోసం ఎంవిఎస్ ఫ్యాక్స్ తెలుగు ఛానల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.